జగదీప్పూర్ డిపిటిఎఫ్ మండల అధ్యక్షులు నేతి శంకర్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రభుత్వ బాలుర పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ టిపిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాజులు హాజరై మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా బదిలీలు లేకపోవడం, హెల్త్ కార్డ్స్ ఇవ్వకపోవడంతో పలు సమస్యలను పరిష్కరించాలని టిపిటిఎఫ్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల టిపిటిఎఫ్ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ జోన్ కన్వీనర్ మల్లికార్జున్, నాయకులు నరేందర్, జలేందర్ రెడ్డి, సత్తయ్య, సంతోష్, సోమాచారి, ఉపాధ్యాయులు శివప్రసాద్, నరేందర్, రమేష్, సాగర్, నవనీత, బాలమణి, శశికళ, శివరంజని, మిన్హాజద్దీన్ పాల్గొన్నారు. దాన్ని తప్పకుండా మరి విద్యారంగం పట్ల ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వహించడం వల్ల మరి అత్యంత ముఖ్యమైనటువంటి విద్యారంగము అందరికీ అందకుండా పోతుంది. మరి రాష్ట్రంలో చూసినట్టయితే గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఒక్క సమీక్షా సమావేశం లేదు, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేదు. ఏకపక్షంగా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఒక రాజకీయ విధానాలతో నడపబడుతుంది. ఒకే వ్యక్తితోనే ఒక వ్యక్తి ఆలోచనే రాష్ట్రం యొక్క ఆలోచనలుగా పనిచేయబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కానీ, తర్వాత బదిలీలు కానీ, నియామకాలు కానీ లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరి పాఠశాలలో కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కానీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిధులు సకాలంలో ఇవ్వకపోవడం, తర్వాత పాఠశాలల్లో స్కావెంజర్స్ లేకపోవడం, తర్వాత పర్యవేక్షణ పటిష్టత లేకపోవడం, ఇలా అనేక సమస్యలతోని పాఠశాలలు ఎంతో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో విద్యారంగాన్ని ఆఖరి ప్రాధాన్యత, అసలు దీనికి ప్రాధాన్యత ఉన్నదో లేదో అనే విధంగా కేవలం ఎన్నికలు, రాజకీయాలు, ఓట్లు, మరి నిధులు ఖర్చు పెట్టి సంపాదించడమే దృష్టితో పనిచేస్తుంది తప్ప విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దూరదృష్టి లేకపోవడం మరి మన తెలంగాణ రాష్ట్ర పౌరుల యొక్క దురదృష్టం. మరి దీని అంతటికీ మరి ఉపాధ్యాయ సంఘంగా మేము సమస్యలన్నింటినీ సేకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల సాధనకే కృషి చేస్తామని తెలియజేస్తుంది.